वेलकम टू माय चैनल कीर्तिस कॉर्नर अ वन स्टॉप डेस्टिनेशन फॉर फैशन फूड ट्रैवल टेक लाइफ स्टाइल मास्क वेसेसुकोनी ग्लव्स कूडा वेसेसुकोनी एम चेस्तुन्नानु अनुकुंटुन्नारा सो ई लॉकडाउन लो शिफ्टिंग इज गोइंग ऑन फ्रेंड्स सो షిఫ్టింగ్ అంటేనే మనందరికీ తెలుసు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్లీ చాలా చాలా దుమ్ము ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తారు కదా సో ఎలాగో ఇప్పుడు కోవిడ్ కాబట్టి వీ హ్యావ్ టు బీ వెరీ ప్రొటెక్టెడ్ రైట్ సో దట్ ఈస్ ద రీజన్ మేము చాలా ప్రికాషన్స్ కూడా తీసుకున్నాము సో వీ బాట్ దట్ హ్యాండ్ శానిటైజర్ వీ బాట్ సమ్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే మనం అనుకుంటాం కానీ షిఫ్టింగ్ చేసేటప్పుడు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు ఇలాంటి కార్టన్స్ తెచ్చారు సో ఈ వీడియో ఏంటి అంటే బేసికలీ ఇలాంటి ఒక కిచెన్ ఉంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అంత ర్యాప్అప్ చేసేసి చూస్తున్నారు కదా ఇక్కడ హెవీ ఐటమ్స్ ఏదైనా ఉంటే అన్నీ ర్యాప్అప్ చేసేసి కార్టన్స్లో వేసేస్తారు కార్టన్స్లో వేసేసి గట్టిగా టేప్ పెట్టేస్తారు అలా 1 బై 1 కార్టన్ అనేది వాళ్ళ ట్రాలీ ఆర్ ట్రక్ ఏదో ఒకటి తెచ్చుకుంటారు కదా లారీలో అలా ఒక్కొక్కటి వేసేస్తారనమాట సో నేను ఎగ్జాస్ట్ అయిపోయాను చూస్తూనే టైర్డ్ అనిపించేసింది మోర్ ఓవర్ ఐ వాజ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ మై ప్లాంట్స్ అయితే ప్లాంట్స్కి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవట్లేదు సో నేనే ప్రతి ఒక్క ప్లాంట్ని ఒక కవర్లో వేసి జాగ్రత్తగా పెడుతున్నాను ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాబట్టి వాళ్ళకి ఎందుకు మొక్కలపైన అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు సో దే విల్ బీ వెరీ బిజీ విత్ దేర్ థింగ్స్ సో నేను పర్సనల్లీ కొన్ని గ్లాస్ ఐటమ్స్ ఏదైతే ఉంటుందో అవి మళ్ళీ ప్లాంట్స్ ఇలాంటివన్నీ నేనే జాగ్రత్తగా దగ్గరుండి ర్యాప్అప్ చేసుకున్నాను అండ్ మోర్ ఓవర్ బ్రేకబుల్ థింగ్స్ ఉంటాయి కదా లైక్ ప్లేట్స్ కానీ సిరామిక్ ప్లేట్స్ గ్లాసెస్ కప్స్ ఇవి కూడా నేనే ఓన్గా ప్యాక్ చేసేసి పెట్టుకున్నాను ఐ డెంట్ వెయిట్ ఫర్ దెమ్ టు కమ్ అండ్ ప్యాకెట్ ఫర్ మీ సో దిస్ వాజ్ ద ఫైనల్ లుక్ వెన్ దే హ్యావ్ యునో సార్టెడ్ అవుట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క వస్తువు చాలా తీసేస్తుంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ ఉన్నామన్నమాట సో ఆఫ్ కోర్స్ మెమొరీస్ ఉంటాయి మూమెంట్స్ ఉంటాయి ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ టైం స్పెండింగ్ విత్ ద పీపుల్ యునో నేబర్స్ కానీ ఆ లొకాలిటీ కానీ గడిపింది ఎగ్జాక్ట్లీ 1 ఇయరే అయినా కానీ ఐ హ్యాడ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఎస్పెషలీ ఇన్ దట్ అపార్ట్మెంట్ సో ఆపోజిట్ మనకు నేబర్స్ సో చాలా మంచి క్లోజ్ బాండింగ్ ఏర్పడింది ఐకి తెలుసు దట్ షిఫ్టింగ్ ఈజ్ వెరీ వెరీ టైర్సమ్ హ్యావింగ్ సెడ్ దట్ మనము షిఫ్టింగ్ చేస్తే ఏంటంటే చాలా అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ పడేస్తాము మన దగ్గర యూజ్ అవ్వని వస్తువులు ఇన్ని ఉన్నాయా అని మనకు షిఫ్టింగ్లో తెలుస్తుంది సో ఈ షిఫ్టింగ్ వల్ల నేను తెలుసుకుంది ఏంటంటే మనకి ఏదన్నా వస్తువు మనం వాడట్లేదు అని తెలిస్తే ముందు దాన్ని డిస్పోజ్ చేసేయడం చాలా మంచిది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా దే బాట్ ఇలాంటి ట్రాలీ తెచ్చేసి అన్ని సామాన్లు అక్కడ అన్ని కార్టన్స్ అందులో సగం బాబు టాయ్సే ఉంటాయి సో ఈ విధంగా కొత్త ఇంటికి అయితే మేము మూవ్ అయిపోతున్నాము సో దిస్ ఈజ్ ద హోమ్ విచ్ వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ ఇలా ఉంటుంది సో దెర్ ఇస్ అ స్మాల్ సిట్ అవుట్ దెర్ ఇస్ హాల్ దెర్ ఇస్ అ లివింగ్ రూమ్ అండ్ ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ అన్ అపార్ట్మెంట్ ఇది వరకు ఉండింది అపార్ట్మెంట్ అండ్ దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ హోమ్ సో ఇండిపెండెంట్ హోమ్కి ఉన్న అడ్వాంటేజెస్ చాలా చాలా ఉంటాయి సో ఓవరాల్ కొత్తింట్లో ఎలా సర్దుకోవాలి మళ్ళీ థింగ్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అదంతా నేను ఫ్యూచర్ వీడియోస్లో 100% మీతో డెఫినెట్గా అదంతా నేను షేర్ చేసుకుంటాను లాక్డౌన్లో షిఫ్టింగ్ అనేది క్వైట్ టైర్సమ్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ స్టే హోమ్ స్టే సేఫ్ ప్రాక్టీస్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ దిస్ ఈజ్ ద కిచెన్ అండ్ చూస్తున్నారు కదా ఇట్స్ అన్ ఓపెన్ కిచెన్ సో ఐఎమ్ క్వైట్ నర్వస్ ఎలా సర్దుకోవాలి అదంతా బట్ చూస్తూనే 2 ట్రక్స్ నిండా వచ్చేసాయి సామాన్లన్నీ హే ఫ్రెండ్స్ ఫైనలీ షిఫ్టింగ్ అంతా అయిపోయింది చూసారు కదా ఎంత అంటే మార్నింగ్ 9 o'clock నుంచి లైక్ ఈవినింగ్ 6:30 దాకా షిఫ్టింగ్ చాలా హెక్టిక్ కదా అండ్ మోర్ ఓవర్ ఇంత పెద్ద యూనో ఇంట్లో షిఫ్ట్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సో దిస్ విల్ బి ద పార్ట్1 అండ్ పార్ట్2 విల్ బి లైక్ హౌ నేను ఈ ఇల్లు ఎలా సెట్ చేసుకుంటాను అదంతా మీకు పార్ట్2లో షేర్ చేసుకుంటాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి